Hello, welcome back. Now we are discussing about blood relations from models to osteum, already two models covering, and then the third one to endamagram. Here is a question: if A plus B means A is the sister of B, and A cross B means A is the wife of B, A percentage B means A is the father of B, and A minus B means A is the brother of B. Which of the following means T is the daughter of P? So, ekkada manaki కొన్ని వర్డ్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాడు. రిప్రజెంటేషన్స్ ఏంటేమన్నాడు వాడు? ఇక్కడ ఏ ప్లస్ బి మీన్స్ ఇలా ఇచ్చాడు. ఏ ప్లస్ బి మీన్స్ ఏమన్నాడు? ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ పి. అంటే ఎక్కడన్నా మనకి ఇలా రిప్రజెంటేషన్ ప్లస్ ఉంటే ఏమవుతుందంటే, యువత లెఫ్ట్ సైడ్ ఉన్న ఆమె రైట్ సైడ్ ఉన్న ఆమెకి సిస్టర్ అవుతుందంటే, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే వీ కెన్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే బి మేల్ ఫిమేల్ తెలియదు కాబట్టి ఐడియల్గా ఉంచేస్తాం. ఇక్కడ ఎక్కడన్నా మనకి ఏ ప్లస్ బి అంటే మనకి ఏముంది, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఆయన ఆమె రైట్ సైడ్లో ఉన్న ఆమెకి సిస్టర్ అవుతుంది. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. అలాగే ఏ క్రాస్ బి అంటే ఏమన్నాడు? హియర్ ఏ క్రాస్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. అంటే ఏ అనేది బికి వైఫ్ అవుతుంది. వి గో విత్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. ఇక్కడ బి మేల్ అని తెలుసు మనకి. అంటే ఏ అనే వైఫ్ అండ్ వైఫ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు కాబట్టి ఇది ఫీమేల్ అండ్ విల్ గెట్ దిస్ వన్ ఈజ్ మేల్, ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఏ పర్సంటేజ్ బి అన్నాడు. ఏ పర్సంటేజ్ బి అంటే ఏమొస్తుంది మనకి? వాట్ ఇస్ ది రిలేషన్? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. అప్పుడు ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. వి డోంట్ నో బి, ఎందుకంటే బి మేల్ అయినా ఫాదరే అండ్ బి ఫీమేల్ అయినా కానీ ఏ ఫాదర్ అవుతాడు. అండ్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి అంటే అన్నాడు? ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. వి డోంట్ నో బి వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఎందుకంటే బి మేల్ అయినా ఏ బ్రదర్ అవుతాడు, బి ఫీమేల్ అయినా ఏ బ్రదర్ అవుతాడు. అంటే ఇక్కడ ఇలా రిలేషన్ ఇచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతాడు అని రిలేషన్ ఇచ్చడం. దీన్ని బేస్ చేసుకుని వాడికి ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ మనకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. టీ అనేది పీకి డాటర్ ఏ రిలేషన్లో మనకి విచ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ అన్నాడు. సో మనం ఏం చేస్తాం, వాడిచ్చిన ఆప్షన్స్ అన్నిటిని కూడా బై యూజింగ్ దీస్ రిలేషన్స్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్, మన క్లారిటీగా ఉంటుంది. సో వాట్ హ్యాపెన్ ఇక్కడ, పి ద ఫస్ట్ తీసుకుందాం. పి క్రాస్ Q percentage, next R plus S minus T, ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, వాడు సింబల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ వాడు తీసుకోవాలి, క్రాస్ ఇచ్చాడు, పర్సంటేజ్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు, ఈ సింబల్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ హావ్ టు కన్సిడర్ దీస్ టూ, ఈ రెండు తీసుకోవాలి. ఏమొస్తుంది మనం P క్రాస్ Q అని తీసుకుంటాం. అంటే మనకి పి క్రాస్ క్యూ అంటే మనకి ఇక్కడ ఏ క్రాస్ బి అని ఇచ్చాడు, ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అని ఇచ్చాడా? ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సో దాట్ డన్. మనం ఏం చేయాలి, ఇక్కడ పి ప్లేస్లో ఏ అని అనుకుంటాం, ఇక్కడ బి అనుకుంటాం. సో ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంతేనా? ఇక్కడ ఏమవుతుంది, పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ రెండింటికి రిలేషన్ ఇస్తాం. Q percentage R means Q is the father of R. అంతే కదా, Q is the father of R. We don't know R is a male or a female. మళ్ళీ ఏం చేయాలి, ఈ రెండింటికి ప్లస్ సింబల్ యాడ్ చేయాలి. R plus S అంతేనా? R plus S means R is a sister of S. Yes. R is a sister of S. We don't know S is a male or a female. ఇప్పుడు ఈ రెండింటికి తీసుకుంటాం. S minus T. S is a brother of T. S is a brother of T. ఇది విషయం అంతేనా? ఇప్పుడు వాడేమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. డెఫినెట్గా మనకి టీ అంటో తెలియదు, అవునా? ఎందుకు తెలియదు అంటే ఇక్కడ మనకి మేలో ఫీమేలో తెలియదు. ఒక్కవేళ ఇది ఫీమేల్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా డాటర్ అయ్యేదమ్మ. బట్ వీ డోంట్ నో టీ ఈజ్ అ మేల్ ఆర్ ఫీమేల్. మేల్ అయితే సన్ అవుతుంది, ఫీమేల్ అంటే డాటర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి టీ రిప్రజెంటేషన్ మనకి ఎగ్జాక్ట్గా జెండర్ తెలియదు కాబట్టి ఇన్ఫామ్ చేయము. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. వాట్ ఈస్ ద థింగ్, పీ క్రాస్ క్యూ. పీ క్రాస్ క్యూ అంటే పీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ క్యూ. పీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ క్యూ.
and q percentage r, that means q is the father of r, q is the father of r, yes. Next r plus t, r plus s kada, r plus an abdu, r is a sister of s, r is a sister of s, okay. S minus t, that means s minus t, s is the brother of t, s is a brother of t, idu correct. So ikkada manam em cheyalam, represent cheyalam that p is the daughter of s and cheppalam, t is the daughter of p and cheppalam. డెఫినెట్గా ఎందుకంటే వీ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్. ఒకవేళ ఇది మనకి ఫీమేల్ వచ్చుంటే కనుక అప్పుడు టీ అనేది పీక్ డాటర్ అయ్యేది, డన్. సో ద ఫస్ట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ వీల్ గో విత్ ద సెకండ్ వన్. సెకండ్ వన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, వాట్ ఇస్ ద స్టేట్మెంట్ హియర్, ద సెకండ్ వన్ పీ క్రాస్, పీ క్రాస్ క్యూ పర్సంటేజ్ ఆర్, q percentage r minus t plus s, minus t plus s. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి చెక్ చేద్దాం. p క్రాస్ q, దాట్ మీన్స్ p ఈజ్ ద వైఫ్ ఆఫ్ q, ఓకే. p ఈజ్ వైఫ్ ఆఫ్ q, దెన్ q పర్సంటేజ్ r, q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ r, q ఈజ్ ద ఫాదర్ ఆఫ్ r, yes. నెక్స్ట్ r మైనస్ t, r is the brother of t, r is the brother of t, we don't know t, and t plus s, that means t plus s, t is a sister of s, yeah, t is a sister of s, done. Ippudu what question adigadu, which of the following means t is the daughter of p, t is the daughter of p. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అండి, మీది రైట్. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫాదర్ మదరు, వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఆర్ టీఎస్, ఆర్ అనేది మేల్ అండ్ టీ అనేది ఫీమేల్, ఎస్ అనేది మనకు తెలియదు. మనకు వాడు అడిగింది అంటే టీ గురించి మాట్లాడాడు, టీ అనేది పీకి డాటర్ అయ్యిందా లేదా అని అడుగుడు. సో ఇన్ దిస్ కండిషన్ టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పీ, యా, కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఒకసారి సి డి కూడా చెక్ చేద్దాం, చెక్ చేస్తే వాట్ విల్ గెట్ లేటెస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఆన్సర్ బి సాటిస్ఫై అయింది, ఇంకా సిడి కూడా ఏమైనా సాటిస్ఫై అవుతుందేమో చూద్దాము. వాట్ ది థింగ్ యా, పీ క్రాస్, పీ క్రాస్ క్యూ పర్సంటేజ్ ఆర్, పర్సంటేజ్ ఆర్ ప్లస్ టీ, ఆర్ ప్లస్ టీ మైనస్ ఎస్, ఆర్ ప్లస్ టీ మైనస్ ఎస్, పీ క్యూఆర్ టీ మైనస్ ఎస్, చలో డన్. What it is called P cross Q. P cross Q means P is the wife of Q. Okay. P is wife of Q. Done. Next time we do Q percentage R. Q is the father of R. Q is the father of R. Next R plus T. That means R is the sister of T. R is the sister of T. And T minus S. T is the brother of S. T is the brother of S. ఇక్కడ మనకి పీకి టీకి రిలేషన్, ఈజ్ టీజ్ డాటర్ ఆఫ్ పి అని అడిగాడు, కానీ ఇక్కడ డాటర్ అవడానికి ఇది ఫీమేల్ కాదు, ఇక్కడ మేల్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ద ఆప్షన్ ఈజ్ రాంగ్. దెన్ యూ హ్యావ్ టు గో విత్ ద లాస్ట్ వన్ అండ్ పీ ద సేమ్ థింగ్, పీ క్రాస్ క్యూ పర్సంటేజ్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ఉంది, ప్లస్ ఎస్ ప్లస్ టీ, ఇది రిలేషన్. సో ఆప్షన్ సి కూడా సాటిస్ఫై అవ్వలేదు, విల్ గో విత్ అన్ అదర్ ఆప్షన్. అది ఇలా ఎందుకు చేస్తున్నానంటే ప్రాక్టీస్ అవుతుందని చేస్తున్నాము, అంటే ఎలా చేయొచ్చు బై యూజింగ్ ద కండిషన్స్. వాట్ ఇస్ దట్ పీ పర్సంటేజ్ క్యూ అన్నాడు కాబట్టి పీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ, అండ్ క్యూ పర్సంటేజ్ ఆర్, దాట్ మీన్స్ క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్, క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్, ఎస్. ఆర్ ప్లస్ టీ, దాట్ మీన్స్ ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ, అంతేనా, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ, అండ్ సారీ, R is a sister of S, ఇది R is a sister of S, done. Now S plus T, S plus T, S is a sister of T, S is a sister of T, done. ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మనకి టీ జెండర్ తెలియదు, ఇక్కడ టీ మేల్ ఆ ఫీమేల్ అని తెలియదమ్మా. సో మేల్ ఆ ఫీమేల్ అని తెలియనప్పుడు మనం అజ్యూమ్ చేసుకొని మేల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పలేము. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి, విల్ గో విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఒక దాంట్లోనే మనకి
టీ అనేది ఫీమేల్ వచ్చింది అండ్ ఇట్ ఇస్ అ డాటర్ ఆఫ్ పి. రైట్, నెక్స్ట్ ఇలాంటిది ఇంకోటి ఇచ్చాడు. వాట్ ఈస్ దట్? ఇక్కడ మనకి ఆ రిలేషన్ చదివి ఇలా డయాగ్రామ్ వేసుకుంటే కంఫర్ట్గా వచ్చినది అమ్మ. హియర్ ఇస్ ది థింగ్, పి డాలర్ క్యూ ఏమన్నాడు, పి డాలర్ క్యూ డైరెక్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏ హ్యాష్ బి డాలర్ సి, ఏ హ్యాష్ వాట్ ఈస్ దట్ బి డాలర్ సి స్టార్ డి డి, ఇది ఈక్వేషన్. సో అప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఏమని అడిగాడా, వాట్ ఇస్ ద క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్, అందులో ఫాదర్ ఎవరో అని అడిగాడమ్మ. వాడికి మనకు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్లో కొంచెం రిలేషన్ ఇచ్చాడు. అంటే పి డాలర్ క్యూ అంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అన్నాడు, పి హ్యాష్ క్యూ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అన్నాడు, పి స్టార్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అన్నాడు. సో అకార్డింగ్ టు దట్ ఆ కండిషన్ యూజ్ చేసుకుని మనకేమిచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్లో ఫాదర్ ఎవరు అని అడిగాడమ్మ. సో మనం ఇలా చెప్పడం కన్నా బెటర్ గో విత్ డయాగ్రామ్, ఆడిచ్చిన దాన్ని బట్టి డయాగ్రామ్ వేసుకుందాం. సో ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. ఏ హ్యాష్ బి, ఏ హ్యాష్ బి అంటే మనకంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, డన్. వీ డోంట్ నో బి మేల్ ఆఫ్ ఫీమేల్ తెలియదు. నెక్స్ట్ బి డాలర్ సి, దాట్ మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, సి స్టార్ డి, దాట్ మీన్స్ C is the daughter of D. C is the daughter of D. D కి డాటర్ అంట. అప్పుడు మనకేం తెలియాలి, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియాలి. అంటే ఏ వైఫ్, D హస్బెండ్, వీళ్ళిద్దరూ పిల్లలు. ఇందులో మనకి ఏమన్నాడు, ఫాదర్ ఎవడు అన్నాడు. సో D ఈజ్ ద ఫాదర్, D ఈజ్ ఈక్వల్స్ టు ఫాదర్. ఈ ఫ్యామిలీ, ఈ రిలేషన్లో D వచ్చి ఫాదర్ అమ్మ, A వచ్చి మదర్, అండ్ B వచ్చి సన్, అండ్ C వచ్చి డాటర్. రైట్, ఇక్కడ మనకు టూ ఫీమేల్స్ ఉన్నాయి, టూ మేల్స్ ఉన్నాయి. మేల్స్ అంటే ఫాదర్ ఇస్ అన్ని, ఫీమేల్ అంటే మదరు డాటర్. ఇక్కడ ఫాదర్ డి అండ్ మదర్ ఈజ్ ఏ అండ్ బ్రదర్ ఈజ్ దిస్ వన్ బి అండ్ సిస్టర్ ఆర్ డాటర్ అనుకుంటే సి. మనకు వాడేమి అడిగాడు, ఇందులో ఫాదర్ ఎవరని అడిగాడు, విల్ గో విత్ ఆప్షన్ డి అనేది ఫాదర్ కాబట్టి ఆప్షన్ ఏ. రైటా, నెక్స్ట్ వాడేం చేశాడు, ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చాడు అమ్మా. ఆ రిలేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్లు అడుగుతాడు, వాట్ ఈస్ దాట్ రిలేషన్స్, ఆ రిలేషన్స్ ఏంటో చూద్దాం. B is the brother of A అన్నాడు. ఆ కండిషన్ యూజ్ చేసుకుని గో విత్ ద డయాగ్రామ్. B is the brother of A. B is the brother of A. అంటే B అన్నవాడు Aకి బ్రదర్. S is a sister of B. S is a sister of B. Yes. Next, E is the brother of D. అంటే మనకి ఇక్కడ D లేదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ D is the daughter of A. D is the daughter of A. డాటర్ ఆఫ్ ఏ అంటే విల్ గో విత్ దిస్. అండ్ ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి అన్నాడు. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, డన్. నెక్స్ట్ దెన్ ద అంకుల్ ఆఫ్ ఈజ్. ఈ అంకుల్ ఎవరని అడిగాడు, ఈ అంకుల్ ఎవరంటే విల్ గో విత్ బి, అంతే కదా. రైట్, మళ్ళీ చూడండి, ఒకసారి వాడిచ్చిన కండిషన్ బట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అని ఏ అన్నాడు, అంతేనా. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. బి అనేవాడు ఏకి బ్రదర్ అంట. అంటే ఖచ్చితంగా మనకి బి ఏంటో తెలుసు, ఏ తెలియదు. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఎస్ అనేది సిస్టర్ ఆఫ్ బి. ఓకే డన్. మనకి ఇక్కడ ఎస్ అనేది సిస్టర్ ఆఫ్ బికి సిస్టర్ ఎస్, అందుకే ఫీమేల్ కాబట్టి తెలిసింది మనకి. చలో నెక్స్ట్ ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. మనకి ఇక్కడ డి గురించి ఈ గురించి చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోదాం. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అంది. అంటే ఏకి డాటర్ డి అంది. అంటే మనకి ఇక్కడ మేల్ అయినా డాటర్ అవుద్ది, ఫీమేల్ అయినా డాటర్ అవుద్ది. సో ఇంకా మనకి ఏ ఏంటనే తెలియలేదు. నెక్స్ట్ ఏమన్నాడు, విల్ గో విత్ స్టేట్మెంట్ థర్డ్ తీసుకుందాం. ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఈ అనేవాడు బీకి డికి బ్రదర్ అంట. అంటే ఇది ఫీమేల్, ఇది మేల్. నెక్స్ట్ ఎఫ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. ఎస్కి ఫాదర్ ఎఫ్, అవునా. ఇప్పుడు ఏమైంది, వాడేమడిగాడు, హౌ ఈస్ దెన్ ద అంకుల్ ఆఫ్ ఈ. ఈకి అంకుల్ ఎవరు అన్నాడు.
లాజిక్ ఏంటంటే, వీడు ఫాదర్ అమ్మ, వీడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, 1, 2, and 3 అవునా. ఇక్కడ వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే, ఒకవేళ ఇది మేల్ అనుకో ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్, ఇది ఫీమేల్ అనుకో ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్ అనా. లాజిక్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ వచ్చిందమ్మా, ఈ ఒకవేళ ఇది మేల్ అనుకో ఏమవుతుందంటే ఫాదర్స్ బ్రదర్ అంకుల్ అవుతాడు, ఒకవేళ ఇది ఫీమేల్ అనుకో మదర్స్ బ్రదర్ అంకుల్ అవుతాడు. అంటే ఖచ్చితంగా ఈకి బి అంకులే అవుతాడు, దెన్ ద అంకుల్ ఆఫ్ ఈ అన్నాడు. ఈకి ఏమో అంకుల్ ఎవరంటే ఖచ్చితంగా బి అవుతాడు అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ వీ విల్ గో ద సెకండ్ వన్ బి. నెక్స్ట్, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ని బట్టి యూ హ్యావ్ టు రైట్ ద గివెన్ ఆన్సర్. ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం మనం. వాట్ ఈస్ ద స్టేట్మెంట్స్? పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్కి పి బ్రదర్ అంట. పి ఈజ్ అ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. వీ డోంట్ నో క్యూ అండ్ ఆర్ అంటే తెలియదు మనకి. పి ఈజ్ అ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఆర్స్ మదర్ ఎవరంట? ఎస్. ఓకే. అండ్ టి ఈజ్ పీస్ ఫాదర్. టి ఈజ్ పీస్ ఫాదర్. యా ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. అంటే వాడిచ్చిన స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇది. ఏం ఇన్ఫర్మేషన్ అన్నాడు? పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఎస్ అన్నాడు. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అన్నాడు. సో క్యూ అండ్ ఆర్ అన్నాడు, ఫైన్. మనకి పి బ్రదర్ అన్నాడు, క్యూ అండ్ ఆర్ అంటే తెలియదు మనకి. సో అలా వదిలేద్దాం. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్ అంట. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్ అంటే ఇటు ఫీమేల్ అయినా ఎస్ మదర్ అవుతుంది, మేల్ అయినా మదర్ అవుతుంది అమ్మా. ఇంకా మనకు జనరల్ క్లారిటీ రాలేదు. నెక్స్ట్, టి ఈజ్ పీస్ ఫాదర్ అంటే మన లాజిక్ ఏంటంటే, వీళ్ళ ముగ్గురు వాట్ ఈస్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏదో అయ్యి ఉండొచ్చు, వీళ్ళ ముగ్గురు ఒకళ్ళ పిల్లలే. సో వీళ్ళ మదర్ ఎస్. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఆర్కి మదర్ ఎస్ అంటే పీకి కూడా మదర్ ఎస్ఏ అవునా. ఇప్పుడు ఏమన్నాడు, పీకి టి ఫాదర్ అన్నాడు, అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఫాదర్ టీఏ అవుతాడు. గాట్ ఇట్? ఇది ఇన్ఫర్మేషన్. నౌ వీడేమన్నాడు, ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ. వాడి కింద ఇచ్చిన ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏది డెఫినెట్గా ట్రూ కాదని అడిగాడమ్మ. క్యూ ఈజ్ టీస్ సన్ అన్నాడు. క్యూ ఈజ్ టీస్ సన్ అంటే అవ్వచ్చా అవ్వకపోదా అంటే మేల్ అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి క్లారిటీ లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వెళ్దాం. టీ ఈజ్ క్యూస్ ఫాదర్. టీ ఈజ్ క్యూస్ ఫాదర్ కరెక్టే అది, ఎందుకంటే ఇది మేల్ అయినా వీడు ఫాదరే, ఫీమేల్ అయినా ఫాదరే. నెక్స్ట్ వీ విల్ గో విత్ ఎస్ ఈజ్ పీస్ మదర్. ఎస్ ఈజ్ పీస్ మదర్. యాట్స్ ట్రూ. అండ్ పి ఈజ్ ఎస్ఎన్. పి అనేవాడు ఎస్ కొడుకు. యాట్స్ డన్. అండ్ టీ ఈజ్ ఎస్ హస్బెండ్. టీ ఈజ్ ఎస్ హస్బెండ్ కరెక్టే. అంటే ఫస్ట్దే కరెక్ట్గా డెఫినెట్గా చెప్పలేము. ఏ అన్నాడు? క్యూ ఈజ్ టీ సన్ అని అడిగాడు. క్యూ అనేవాడు టీ సన్న. అంటే ఇది ఒకవేళ మేల్ అయితే కనుక డెఫినెట్గా టన్, ఒకవేళ ఫీమేల్ అయితే డాటర్ అవుతాడు. కరెక్ట్గా మనం చెప్పలేం కాబట్టి ఇది డెఫినెట్గా ట్రూ కాదు అనుకుంటే వీల్ గో విత్ ఆప్షన్ వన్. రెస్ట్ ఆఫ్ ద ఫోర్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి అమ్మా, ఎందుకంటే టీ ఈజ్ క్యూస్ ఫాదర్ అన్నాడు. టీ ఈజ్ క్యూస్ ఫాదర్ అంటే ఇక్కడ మనకి మేలా ఫీమేలే కాదు, మేల్ అయినా వీడు ఫాదర్ అవుతాడు, ఫీమేల్ అయినా ఫాదర్ అవుతాడు. కానీ అది డెఫినెట్గా ట్రూ, దాంట్లో మళ్ళీ డౌట్ ఏం లేదు. థర్డ్ స్టేట్మెంట్కి వద్దాం. ఎస్ ఈజ్ పీస్ మదర్ అన్నాడు. ఎస్ ఈజ్ పీస్ మదర్ అంటే వీళ్ళ ముగ్గురు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఈమెకి మదర్ అయితే ఖచ్చితంగా పీకి కూడా మదరే. సో డెఫినెట్లీ ట్రూ అది. వీల్ గో విత్ పి ఈజ్ ఎస్ సన్. పి అనేవాడు ఎస్కి కొడుక. యా, ఎందుకంటే టీ ఫాదర్ కాబట్టి మదర్కి కూడా పి అనేవాడు సన్నే అవుతాడు. నెక్స్ట్, టీ ఈజ్ ఎస్ హస్బెండ్. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఎస్కి హస్బెండ్ టీ. అంటే మిగతా ఫోర్ స్టేట్మెంట్ కూడా డెఫినెట్గా ట్రూ అయినాయి అమ్మా, ఒకటే అవ్వలేదు. ఏంటది? వీడికి సన్నా అని అడిగాడు. క్యూ ఈజ్ టీ సన్ అని అడిగాడు. సో క్యూ ఈజ్ టీ సన్ అని డెఫినెట్గా చెప్పలేం. సో విల్ గో విత్ ఆప్షన్ వన్. రైట్, డన్. ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు ఎస్ పి అండ్ ఈ. అండ్ జస్ట్ ఎ మినిట్, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి హియర్ ఇస్ ద థింగ్, రిలేషన్స్
యా రాజు యా దెన్ లాస్ట్ వాడనమ్మ. ఇలా వాడు కొన్ని రిలేషన్స్ ఇస్తాడు. ఆ రిలేషన్స్లో ఏం చేస్తాడంటే ఆ రిలేషన్ మనం ఫ్రేమ్ చేసుకుని ఒక డయాగ్రామ్ వేసుకొని దాంట్లో క్వశ్చన్ అడుగుతాడు. అండ్ అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అడుగుతాడు. దీంట్లో 5 క్వశ్చన్స్ ఈజీగా అడిగేస్తాడు ఇంత రిలేషన్ ఇస్తే కనుక. ఇక్కడ ఏమన్నాడు, రాజు హ్యాస్ 2 సన్స్. వాడు చెప్పిన కండిషన్ బట్టి మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ వేసుకోవడం. ఆ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత వాడు అడిగిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ ద డయాగ్రామ్. ఏమన్నాడు, రాజు హ్యాస్ 2 సన్స్ ఎక్స్ అండ్ వై. అంటే రాజు గురించి మాట్లాడుతుంది, విల్ గో విత్ రాజు హ్యాస్ 2 సన్స్ అంట. ఎవరు, ఎక్స్ అండ్ వై, వీళ్ళిద్దరూ సన్స్ అన్నాడు. కాబట్టి మనం క్లియర్ డయాగ్రామ్ ఇప్పుడు కూడా క్లియర్ రిప్రజెంటేషన్ ఉండాలి. సన్నా, ఫీమేల్, ఐ మీన్ డాటరా, లేదంటే ఏమి మనకు తెలియదు అన్నప్పుడు వదిలేసేయాలి. నెక్స్ట్, రవి హ్యాస్ 2 సన్స్ ఏ అండ్ బి అండ్ ఏ డాటర్ సి. అంటే మేబీ రవి ఇక్కడ పెడదాం. రవి హ్యాస్ 2 సన్స్ ఏమన్నాడు, ఏ అండ్ బి అండ్ అ డాటర్ సి. ఒక డాటర్ ఉందంట సి. అంటే వీళ్ళ ముగ్గురు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్, వీళ్ళిద్దరూ కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్. అక్కడ వరకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్, ఏ అండ్ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్ అట. అలా జెడ్ ఎక్కడుంది? ఓహో, రాజు హ్యాస్ 2 సన్స్ ఎక్స్ అండ్ వై అండ్ అ డాటర్ జెడ్ అమ్మ. అంటే డాటర్ రాజుకి ఇంకో జెడ్ అన్న కూతురు ఉందట. అండ్ డాటర్ జెడ్ అండ్ ఇక్కడేమన్నాడు, ఏ అండ్ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్ అన్నాడు. ఏ అండ్ జెడ్ అంటే సి, రాజూస్ డాటర్ రవీస్ సన్. సో మనం ఏం చేద్దామంటే డయాగ్రామ్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఏ బి ఇది సి అని తీసుకుందాం. అంటే రిలేషన్ చూడగానే మనం కొంచెం అర్థం అవ్వాలంటే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ రాజుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఎక్స్ అండ్ వై సన్స్ అండ్ జెడ్ ఇస్ అ డాటర్. అండ్ రవికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఏ అండ్ బి ఆర్ డాటర్స్ అండ్ సి ఈజ్ ఏ అండ్ బి ఆర్ సన్స్ అండ్ సి ఈజ్ అ డాటర్. వాడేమన్నాడంటే ఏ అండ్ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్ అన్నాడు. అంటే ఏ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్ అండ్ హ్యావ్ 2 సన్స్ జే అండ్ కే. ఓహో, వీళ్ళకి 2 సన్స్ ఉన్నారంట. ఏంటి, జే అండ్ కే. డన్. తర్వాత ఏం జరిగింది, లాలు హ్యాస్ అ సన్ పి అండ్ అ డాటర్ క్యూ. లాలు ఇంకోటి వచ్చాడు. నెక్స్ట్ సన్ క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై. క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై అంటే ఇక్కడ వేసుకుందాం లాలు, కంఫర్ట్గా ఉంటుంది. లాలు అనే అక్కడ ఉన్నాడు, వాడికి ఏమన్నాడు, లాలు హ్యాస్ అ సన్ పి అండ్ అ డాటర్ క్యూ. వీడికి ఒక సన్ పి ఉన్నాడంట, ఓ డాటర్ క్యూ ఉందట. డన్. నెక్స్ట్ వాట్ హ్యాపెన్డ్, క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై. క్యూను వైని మ్యారీ చేసుకుందంట. అంటే ఇది ఇంటర్చేంజ్ చేద్దాం, ఇది వై తీసుకుందాం, ఇది ఎక్స్ తీసుకుందాం. సో క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై. డన్. నెక్స్ట్, క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై అండ్ దే హ్యావ్ 2 డాటర్స్ ఎఫ్ అండ్ జి. వీళ్ళకి 2 డాటర్స్ ఉన్నారంట, ఎఫ్ అండ్ సారీ డాటర్స్ కదా, డాటర్స్ ఎఫ్ అండ్ సారీ వీళ్ళకి కాదు, వీళ్ళకి ఎవరికి, క్యూకి వైకి. క్యూకి వైకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు. దే హ్యావ్ 2 డాటర్స్ ఎఫ్ అండ్ జి అండ్ అ సన్ హెచ్. అంటే 2 డాటర్స్ ఎఫ్ అండ్ జి అండ్ అ సన్ హెచ్. హెచ్ అనే సన్ను కూడా ఒకడు ఉన్నాడు. డన్. అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? నో, దాట్ ఇస్ ద క్వశ్చన్. ఇదమ్మా క్వశ్చన్. మళ్ళీ ఒకసారి జాతర చేద్దాం. రాజు హ్యాస్ 2 సన్స్ ఎక్స్ అండ్ వై. రాజు హ్యాస్ 2 సన్స్ ఎక్స్ అండ్ వై అండ్ డాటర్ జెడ్ అండ్ డాటర్ జెడ్. ఇది క్లియర్గా ఉంది. రవి హ్యాస్ 2 సన్స్ ఏ అండ్ బి అండ్ డాటర్ సి. రవి హ్యాస్ 2 సన్స్ ఏ అండ్ బి అండ్ డాటర్ సి. రైట్. డన్. నెక్స్ట్, ఏ అండ్ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్. ఏ అండ్ జెడ్ ఆర్ మ్యారీడ్ కపుల్ అండ్ దే హ్యావ్ 2 సన్స్ జే అండ్ కే. అండ్ దే హ్యావ్ 2 సన్స్ జే అండ్ కే. క్లియర్. నెక్స్ట్, లాలు హ్యాస్ అ సన్ పి అండ్ డాటర్ క్యూ. లాలు హ్యాస్ అ సన్ పి అండ్ డాటర్ క్యూ. క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై. క్యూ ఈజ్ మ్యారీడ్ టు వై అండ్ దే హ్యావ్ 2 సన్స్ 2 డాటర్స్ ఎఫ్ అండ్ జి. 2 డాటర్స్ ఎఫ్ అండ్ జి అండ్ అ సన్ హెచ్. డన్. వీళ్ళిద్దరూ సిస్టర్స్, వీడు బ్రదర్ అండ్ సిస్టర్స్, అండ్ దీస్ టూ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్,
అండ్ దీస్ టు ఆర్ బ్రదర్స్ సిస్టర్ అండ్ దిస్ దిస్ ఈస్ ద రిలేషన్ అది విషయం. ఇంకా దీని తర్వాత ఏమడిగినా సాల్వ్ చేసి వచ్చాము, ఈజీగా ఉంటుంది రైట్. ఏమడగచ్చు, మేబీ మనకు టోటల్ దాంట్లో హౌ మెనీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ అని అడిగాడు అనుకోమ్మా. లాలు ఇస్ అ మేల్ 2, 3 అండ్ 4, 5, 6, 7, 8 అండ్ 9, 10, 11 ఇవి ఓవరాల్గా మనకి 11 మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్, దెన్ యుల్ గెట్ 1, 2, 3, 4, 5 ఫైవ్ ఫీమేల్స్ ఉన్నారు మా రైట్. హౌ మెనీ మ్యారీడ్ కపుల్ ఈస్ దేర్, ఎంతమంది మ్యారీడ్ కపుల్ ఉన్నారు. వీ హ్యావ్ 2 మ్యారీడ్ కపుల్స్, 2 కపుల్స్. ఇంకా ఇక్కడ నుంచి రిలేషన్ చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు క్యూ, హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు క్యూ, క్యూకి రాజు ఏమవుతాడు, క్యూకి రాజు ఏమవుతాడు అంటే ఏంటి, క్యూ అనేది రాజు సన్ ఉన్నాడు కదమ్మా, రాజు సన్ వైఫ్ అన్నమాట. సో క్యూకి రాజు ఏమవుతాడంటే ఫాదర్ ఇన్ లా అవుతాడు. సో విల్ గో విత్ ద ఫాదర్ ఇన్ లా. ద ఫస్ట్ వన్ ఈజ్ హౌ ఈజ్ రాజు రిలేటెడ్ టు క్యూ, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. క్యూకి రాజు ఏమవుతాడు, టూ అన్న తర్వాత క్యూ ఉంది కాబట్టి క్యూ గురించి మాట్లాడుతున్నాడు, క్యూకి వాడేమవుతాడు రైట్. క్యూకి రాజు ఏమవుతాడంటే హస్బెండ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా అవుతాడు రైట్. అండ్ ది సెకండ్ వన్, హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు రవి, అంటే రవికి జెడ్ ఏమవుతుంది, రవికి జెడ్ అంటే సన్స్ వైఫ్, దెన్ విల్ గో విత్ డాటర్ ఇన్ లా, అంటే రవికి జెడ్ డాటర్ ఇన్ లా అవుతుంది. అంటే హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు జెడ్, జెడ్కి రవి ఏమవుతాడు, అంతేనా, సారీ రవికి జెడ్ ఏమవుతుంది, టు రవి అనేది రవికి జెడ్ ఏమవుతుంది, రవికి జెడ్ ఏంటంటే రవి సన్స్ వైఫ్, సో విల్ గో విత్ డాటర్ ఇన్ లా. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు పి, అంటే పీకి వై ఏమవుతుంది, అసలు పి ఎక్కడ ఉంది, యా పీకి వై ఏమవుతుంది, ఏంటి ఇక్కడ పీకి క్యూ సిస్టర్, సిస్టర్ హస్బెండ్, దాని వీళ్ళు అయితే బ్రదర్ ఇన్ లా, ఎందుకంటే వీళ్ళు సిస్టర్ క్యూ, క్యూ హస్బెండ్ కాబట్టి వీళ్ళకి బ్రదర్ ఇన్ లా అవుతాడు. నెక్స్ట్ హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు లాలు, లాలుకి జీ, జీ హియర్. హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు లాలు, లాలుకి జీ ఏమవుతుందంటే గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్, దెన్ ఎందుకంటే లాలుకి వాట్ ఈజ్ కాల్డ్ డాటర్ వచ్చి క్యూ, క్యూకి డాటర్ జీ, సో వీళ్ళు ఏమవుతారంటే గ్రాండ్ డాటర్ అవుద్ది. అండ్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు సి, సికి జే ఏమవుతుంది, జే జే ఎక్కడుంది అసలే, యా హౌ ఈజ్ సి రిలేటెడ్ టు జే, జేకి సి ఏమవుతుంది, సో ఫాదర్స్ సిస్టర్ అంతే కదా, ఎందుకంటే హౌ ఈజ్ ఏమన్నాడు, హౌ ఈజ్ జే రిలేటెడ్ టు సి, సికి జే ఏమవుతుంది అని అడుగు. సికి బి బ్రదర్, ఏ బ్రదర్ అంటే బ్రదర్స్ సన్, అంటే బ్రదర్స్ సన్ ఆర్ సిస్టర్స్ సన్ మనం జనరల్ అని పిలుస్తాం, నెఫ్యూ అని పిలుస్తాం, సికి జే నెఫ్యూ అవుతుంది అవునా. అండ్ జేకి సి ఏమవుతుంది అంటే విల్ గో విత్ ఆంట్. అండ్ హౌ మెనీ మేల్ క్యాండిడేట్స్, మేల్స్ ఆర్ దేర్, ఎంతమంది మేల్స్ ఉన్నారు, వీ హ్యావ్ 11 మేల్స్ కౌంట్ చేసాం. సో వన్స్ మనకి డయాగ్రామ్ ఇలా క్లారిటీ ఉంటే ఇందులో ఎన్ని క్వశ్చన్లన్నా ఆన్సర్ చేయొచ్చాము, నో ఇష్యూస్. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ద రిలేషన్ ఫ్రమ్ హియర్ టు దేర్, లేదంటే దేర్ టు హియర్, అది చాలా ఇంపార్టెంట్, క్లియర్, యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దట్. అండ్ సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఇది క్లియర్ కదా, దీంట్లోంచి ఇంకెన్ని క్వశ్చన్ ఇచ్చా, 5, 6, 7 ఎన్ని క్వశ్చన్ ఇచ్చినా కానీ చేయొచ్చాము. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్స్. నౌ ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఇక్కడ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద సన్ ఆఫ్ ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అండ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఎస్, గ్రాండ్ సన్ ఆఫ్ ఆర్, ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ బి, ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు బి, అంటే మనకి ఏమి చేయాలంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే కొన్ని డయాగ్రామ్స్ చేయాలి, డయాగ్రామ్స్ వేసిన తర్వాత అకార్డింగ్ టు దాట్ డయాగ్రామ్స్ యూ హావ్ టు గో విత్ ద క్వశ్చన్. ఇక్కడ వాడేమన్నాడు, సన్ ఆఫ్ ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్, వాట్ ఈజ్ దట్, ఇక్కడ సన్ ఆఫ్ ఎం, ఎమ్ సన్ ఎవరికో ఫాదర్ అట, విల్ చెక్ ఇట్ అవుట్ వెయిట్, సన్ ఆఫ్ ఎం, సన్ ఆఫ్
the son of M is a father of N. Son of M ante M son is the father of some of N. Sorry, the son of M is the father of N. Is the father of N. The son of M is the father of N. అది విషయం. సో ఒకడు ఉన్నాడు X అనుకుందాం. ఈ X అంటే M కి సన్ అంటే N కి ఫాదర్ అట. అంతేనా? ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అండ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ ఆర్కి గ్రాండ్ ఫాదర్ అట. గుడ్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ బి. బికి సిస్టర్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ బి. ఎమ్. నౌ ఆన్ దిస్ బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి. ఎమ్ బికి ఏమవుతుంది? ఫాదరు, గ్రాండ్ ఫాదరు అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ మదర్. ద సన్ ఆఫ్ ఎమ్, ఎమ్ సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, డాటా ఇన్అడిక్వేట్, గ్రాండ్ మదర్స్ మదర్, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్. ఫాదర్ అని చెప్పగలమా? ఒకసారి మళ్ళీ క్లియర్గా చదవండి, కన్ఫ్యూజన్ లేకుండా. ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్ అంటే ఎమ్మకు సన్, ఎన్నకు ఫాదర్. ఎస్. అండ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అండ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ ఆర్ వీ డోంట్ నో మేల్ ఆర్ ఫిమేల్ అండ్ వీ డోంట్ నో మేల్ ఆర్ ఫిమేల్ ఫాదర్ కాబట్టి విల్ గో విత్ దిస్. అండ్ ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ ఎన్కి ఎస్ డాటర్ అండ్ సిస్టర్ ఆఫ్ బి. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ బి. అండ్ రైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ హౌ ఎమ్ రిలేటెడ్ టు బి. ఎమ్ రిలేటెడ్ టు బి. బికి ఎమ్ ఏమవుతుంది అని అడిగాడమ్మా. బికి ఎమ్ ఏమవుతుంది అంటే వి డోంట్ నో వెదర్ షీ ఈజ్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. ఇది మేలా ఫీమేలా అని మనకు తెలియదు అసలే. రైట్. సో డేటా ఇన్అడిక్వేట్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఇది మేల్ అనుకో, ఏమో ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ అవుతాడు. ఒకవేళ అది ఫీమేల్ అనుకో, గ్రాండ్ ఫాదర్స్ ఐ మీన్ గ్రాండ్ ఫాదర్స్ మదర్ అవుతుంది. కానీ ఏమవుతుంది, మనకి ఇక్కడ మేలా ఫీమేలా అని తెలియదు కాబట్టి విల్ గో విత్ డేటా ఇన్అడిక్వేట్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి సరిపోవట్లేదు టు గివ్ ద ఆన్సర్. రైట్. డన్. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఆల్సో క్లియర్. సో ద మ్యాన్ సెట్ టు లేడీ యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్ హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్. ఇది చూడండి, అ మ్యాన్ సెట్ టు అ లేడీ, ఒక మ్యాన్ లేడీకి చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడు? యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్. ఏం చెప్తున్నాడు? ఆ లేడీ యొక్క మదర్ ఉన్నారు. మదర్స్ హస్బెండ్ అంటే ఏమవుతారు? లేడీస్ ఫాదర్ అవునా. ఆ ఫాదర్ యొక్క సిస్టర్ అంటే లేడీస్కి ఆంట్ అవుతుంది. లేడీకి ఆంట్ అవుతుంది. వాడేమన్నా అంటే షీఈ్ మై ఆంట్ అన్నాడు. ఆమె మాకు నాకు ఆంట్ అవుతుందండి. అప్పుడు ఏమవుతారు? వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే కనుక క్లియర్గా డయాగ్రామ్ వేసుకుంటే యుల్ గెట్ అ క్లారిటీ. దేని గురించి మాట్లాడుతున్నాడు? అ మ్యాన్ సెట్ టు అ లేడీ, అ మ్యాన్ సెట్ టు అ లేడీ. లేడీకి చెప్తున్నారు ఎవరు? వీళ్ళు గోతే మ్యాన్ ఎవరు అనుకుందాం. మ్యాన్ వీడు చెప్తున్నాడు కదా. ఏమన్నాడు? యువర్ మదర్స్ హస్బెండ్ అంటే లేడీతో మాట్లాడుతున్నాడు. యువర్ మదర్స్ అంటే లేడీస్ మదర్, హస్బెండ్ అంటే లేడీస్ ఫాదర్ అండ్ హస్బెండ్స్ సిస్టర్ అంతేనా? హస్బెండ్ సిస్టర్. యమ్. సిస్టర్ ఏమన్నాడు? ఈజ్ మై ఆంట్. ఈజ్ మై ఆంట్ వీడి ఆంట్ అంటే ఏమో. అప్పుడేమవ్వాలి? వీడు కూడా ఈమె బ్రదర్. ఈ మ్యాన్కి మదర్ ఎవరంటే ఈ లేడీస్ మదర్ ఎవరైతుందో వాళ్ళ మదరే ఈ మదర్. ఎందుకంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్.
బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. క్వశ్చన్ చూడండి అమ్మా, లేడీస్ మదర్, మదర్స్ ఫాదర్, ఫాదర్ సిస్టర్ ఈజ్ మై ఆంట్, మా ఆంట్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి వీల్ గో విత్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. అండ్ హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు లేడీస్ మదర్ అని అడిగాడు అనుకోమా, లేడీస్ మదర్కి ఆ మ్యాన్ ఏమవుతాడు, టు లేడీస్ మదర్ కాబట్టి హీ ఈజ్ గోయింగ్ హీజ్ అ సన్, లేదంటే ఈ సిస్టర్కి ఈ లేడీ ఏమవుతుంది, డెఫినెట్గా ఫాదర్ సిస్టర్స్ కాబట్టి ఈ లేడీకి సిస్టర్ ఆంట్ అవుద్ది, సిస్టర్కి ఈమె లేడీ ఏమవుతుంది, బ్రదర్స్ డాటర్, బ్రదర్స్ డాటర్ అండ్ విల్ కాల్ యూ మద నీస్. ఈ మ్యాన్ ఈ సిస్టర్కి మ్యాన్ ఏమవుతాడు, బ్రదర్స్ సన్ నెఫ్యూ. సో డిపెండ్ అపాన్ ద క్వశ్చన్, మనకు వన్స్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద డయాగ్రామ్, ఇలాంటి డయాగ్రామ్ క్లియర్గా ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ అంటేనే కన్ఫ్యూజింగ్ ఉంటాము, ఆ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా బెటర్ గో విత్ ద డయాగ్రామ్. మనం ఏదో అనుకుని ఏదో చేద్దాం అనుకుంటే కొంచెం రాంగ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే వాడిచ్చిన అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ త్వరగా త్వరగా మీరు డయాగ్రామ్ వేసేసుకుంటే క్లారిటీ వస్తుంది. మనకి ఇలాంటి పెద్ద క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా 3 to 5 క్వశ్చన్స్ అడుగుతాడు, నో ఇష్యూస్, బీ క్లియర్ విత్ దట్. వన్స్ మనకి డయాగ్రామ్ వచ్చేస్తే ఏ క్వశ్చన్ అన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఇచ్చేయచ్చు, రైట్? సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ సెషన్లో మనం విల్ డిస్కస్ విత్ అన్ అదర్ టాపిక్, రైట్? డన్, టేక్ కేర్.